ফেসটা সে ফেরাস্ত। అర్జున రేపటి సమరమునకు సర్వయత్నములను సఫలమైనట్లే కదా బావా వాసుదేవ, ఆపత్ బాంధవుడవు మాత్రమే గాక అనుక్షణ రక్షకుడవయ్యలరు చుండి. నీ అభయ విభవ సాహచర్య పరివృత జీవితులైన పాండవులను యత్నముని సంకల్పితం, సఫలముని సంకల్పితం. ఈ ధర్మ పరిరక్షణార్థము చలువందిన ఈ కురుక్షేత్ర సంగ్రామమున విద్యుక్త ధర్మ నిర్వహణోద్యమ దీక్ష రక్షతుడవై సుప్రతిభాయుత శౌర్య సాహస విక్రమ విన్యాస దక్షుడవై సారథ్యం వచించిన ఈ శివుడికి అపార కీర్తిని తెచ్చినాడను మనోజ్ఞ విశిష్ట చంద్రికలో సంశోధిత రత్న గర్భమున శోభిలువై భవనాసి దూడ శౌనికి నేతగాదిగను శౌచ ప్రతిష్ట అనంతమందగను సంభాషించుకున్నటకు సమయము అల్పముగా ఉన్నది. కేవలము ఈ సమయమైనను అందు నిమిత్తము వినియోగించండి. కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభం నుండి నిన్నటి కనుక ప్రతిదినము ప్రత్యర్థుల పరిచ్ఛేదనానందమున మానసికోల్లాసము అనుభవించుతుంది. నేను ఎందులకు ఉత్సాహం ప్రోత్సాహం ఇవ్వడం జరములపాడిన చింతన సూనుని దాసినప్పుడు గురుని శిరము ఖండమగు ఘోరము నేత్రములానినప్పుడు గురుపతి సేనలందరూ కూరి యోధులు కూడినప్పుడు దా
Ah, 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 ah
రాయబారమును కురుమార్తెని సమాధాన పరిచి విపక్షములకు సరి ఎగు సంధి నచ్చి ఉన్న మహాసంధి రాసయ్యుండెనుకి ఇష్ట భాషణము దుస్తునకు రుచిస్తున్నా మహాశయ శాంతనుడే గాక ఎందరు ధర్మ నిరతులున్నను ద్రోణాచారుడే గాక ఇంకెందరు విచక్షణ వికాసులున్నను కృపా అశ్వత్థామలే గాక ఇంకను న్యాయాన్యాయ విధర్మశీల సంపన్నులున్నాను నాటి గురు పేరోలగమున శత సహస్ర దుష్ట సమూహ స్వరూపుడు కౌరవాగ్రజుడు ఒక్కడు చాలు కురుక్షేత్ర సంగ్రామము జరిగి ధరాలని కౌరవ ముధిర ధారాసునాథ ఏమైనా రణము ప్రారంభమైనప్పటి నుండి నా ఆంతర్యం రణము ఉపశమనమును అనుభవించుచున్నది అది అది ఆశయోజనను సంపూర్ణముగా అభీష్ట సిద్ధిగస్తు నేటి ఉదయం నుండి నా ఉదయం సంకులు పడిపోయింది ఏమది ఆర్య ఏమున్నది మాధవ భారత కీర్తి మేరుపై దాన వీర సూర తేజోస్ఫురిత చారిత్రక పతాకమును ఎగురవేసిన యశ్చంద్ర కళా విభవుడు కుంతీతనుభవుడు కర్ణుడు కథించగలవాడు కదా మాధవ అది ప్రారంభము విధి లేఖనం దానిని తప్పింప విరించిక సైతము అసంభవం జీవితము ప్రారంభమునకు సుత్రధారి పాదార్చిత ప్రసూన్నమైన ఈ జీవితము రేపు చూచునో లేదో నీ శాసనము శిరోధార్యంగా నా బాధ్యతను నేను నిర్వర్తించిన వాడు ఇక ఈ భక్తునికి ముక్తి ప్రసాదించేస్తున్నాను మహాశయ దుష్ట శిక్షణకు నీ ఉపకారము సర్వదా గణనీయము తలూడిన కౌదవేయ ప్రాస్ఫుల అనుమును సులువుగ కూచడు ఆక్యము ఫలితముగా కల్పు నీకు పావన చరిత ఒక మహాదాత జీవితం మనకు తెరపడి మహాభారతమే చిన్నపోయింది కారణము కృష్ణుడేనని దారుణమైన ఈ నింద మారణ హోమమై నన్ను దహించక మానవు కాలము విధి లిఖితమును అధిగమించ ఎరికైనను దుస్సాధ్యమే కదా ఎవరు దేవలోక పాలకులు మహేంద్రుల అగ్రజా ప్రణామము
జగన్నత చరిత్రుడైన శ్రీకృష్ణ భగవాను ప్రణామములు స్వీకరించునంత అదృష్టం ఇంకెక్కడున్నది? ఏమది అమరాధిప, మరలా ఏ దానవ దౌర్జన్యము దేవస్థానమును ఆక్రమించలేదు కదా? అది మేలు కదా కృష్ణ. అప్పుడు కోల్పోవున్నది అధికారము మాత్రమే యజం, ఇప్పుడు ప్రాణములు కోల్పోవు అవస్థ దాపురించినది. ప్రాణములు కోల్పోవు అవస్థ దాపురించినదా? దేవనాథ, అమరత్వమును విస్మరించినవా లేక మంధరగిరిని మధించు సుధను కోరిన శివుని విస్మరించినవా? సురునివి, నీకు మరణమా? ఆ సాక్షి శాపత్వాలకు కన్నీటి రోదనకు నా దేహదారుఢ్యమున నిబిడీకృతమయ్యున్న దేవ ప్రాభవము కృంగిపోవుతున్నాయని కృష్ణ. స్త్రీ రోదనయా మహేంద్ర, మరలా ఏ తరుణునైనను చెరపట్టిదివా ఏమి? ఆ ముచ్చటం ఎక్కటే తక్కువైనది కృష్ణ. సర్వమెరిగిన వాడివి, ఎరుగని రీతి ప్రవర్తిల్లి ఎందులకు నన్ను వేధించినవు? అదోస్తు మహేంద్ర, నా మానసము కించి ఆందోళన కర్మగాను మరుభూమిన కర్ణుడు మరణయాతను అనుభవించుకున్నావా? మురారి, నీవిప్పుడన్నా కర్ణుని మరణ వేదనయే నా భయమునకు కారణం. కర్ణుని మరణ వేదనయ? అవునచ్చుత, తన కుమారుడు కర్ణుడు గతించనున్నాడని అవ్యాజమైన తన పుత్ర ప్రేమను ఆపుకోలేకపోతున్నయ్యది కుంతి. ఆ కుంతి రోదనయే నన్ను పెట్టాడుచున్నయ్యది. సురాధిప. అవును ద్వారకాధిప, కర్ణుడు కూలిపోవుటకు కారకుడను నేనే కదా. నేను అతని కవచ కుండలంబులు హరింపకుండా అతనికి మరణము సంభవించి ఇంటడిదే కాదు కదా. ఇంద్ర, ఉపేంద్ర, కారణభూతుడొకడు, అభూత నిందా భంగుతుడు ఇంకొకడు. అవసరము సూత్రధారిది, అన్యాయమైన నింద పాత్రధారిది. అందులకి ఆమె ఉసురు నన్ను పట్టి పీడించుతున్నది. అంత హృదయమందు తనను శోకాబ్దిని మదన పరిచే కుంతి ముదిత కృష్ణ. తరుణి ఆర్తి నదిని సురనాధుడకుడికే మెదపు మార్పు తెరవుడ రూపబల్లా. నాటకమున నేను పాత్ర ధరించగలనే గాని నింద భరించలేదు. నడిచిన వినాశమువానికి ప్రాప్తమీ బహు చిత్ర ఇంటి కుంతిలో పొడమిన శోక జ్వాల దడబుట్టెడు దుర్గతి మాకు సోదరా. లోక కళ్యాణము గావించు బాధ్యత మీకన్నా నాకే మిక్కుటం. దుష్ట శిక్షణకు కర్తను నేను, కర్తను మీరు. కానట్టు నిజమున కందని ఈ నింద నాయందే ఉండుగాక. మహేంద్ర, కుంతిమాతను దర్శించమని కోవుదం కదా. Oh,
ಸಮಯಮ್ಮ. ರಾಜಕುಲ ಪೋಷಣ ರಾಜಿತ ವೀರ ತೇಜ ವಿಭಾಜಿತ ಚಲಿತನೈ ಅಖಿಲ ಹಂಬೀರ ಸಂಸ್ಕೃತ ಜಾತಕುಲೈ ಭರೆಯಂಚಿನ ಧರಣಿನಿ ನಿರುಪಮಾನ ಎಸ್ಎಸ್ ಜ್ಯೋಷ್ಠಾ ಚಿಕ್ಕನು ಗಾವಿಂಚಿನ ಮಹಾವೀರರೆಂದರೂ ಗತಿಂಚಿನರು. ನೀವು ಗತಿಂಚವೇನು ರಾಜಕೀಯ ಮಾನವು ಗತಿಂಚವೇನು ಮಾನವತು ಇದಕ್ಕೆ ಬದಲಿವ್ವಲೇರನಿ ಸುಧತುಲು ಹಲವಕುನ್ನ ಜಾತಕವನ್ನು ತೊಲಗಿಂಚಿನ ಆಸಕ್ತುಲೈನ ಭವತುಲು ನೇತ್ರಾಸ್ತ್ರ ವಾಹಿನಿತೋ ನಿನ್ನು ಅಭಿಷೇಕಿಸಿದ ನೀವು ನಿಂದ ವೇಯಿತ ಮಾನವ ಒಬ್ಬ ಅಮ್ಮಾಯಿಗೆ ರಾಲಿ ಜಾತಕಮತೋ ಆಡುತ್ತ ಮೀ ಪಾತಕಂ ಏ ಘಾತಕಮೈನ ನೂಕ ಬಳಸಕ ಏ ಘಾತಕಮೈನ ನೂಕ ಬಳಸಕ ಸರೋಜಹೃತ್ಯಮುನ ಭಾವಮುನಂದು ಸಮೇಮಿಯೂ ರಸಿಕತಲೇನಿ ಬಾಲನು ವರಮುನ ಎಪ್ಪುಡೋ ಕಪ್ಪ ನಿನ್ನ ದಾಸಿ ನೀ ಅಮರ ತಮ್ಮನ ಕಾಲವಾಸಿ ನಿನ್ನ ಹೇರಿದ ಜಯಕಪ್ಪ ಹೋಗ
ఉత్తమ స్త్రీ హృదయము క్షమనీయము కావల రాని కఠినతను కాకూడదు. కౌరవుల వినాశనం ఆశించు. నీ భావపడతల అభ్యర్థనకు అభయము తొంగి నా ఆత్మ నీకి అనేకము ఆనందమే దయాదల తగవు నడుమ. ఒక దయాగుణ విభవుడు అన్యాయముగా అంతమునందనున్నాడని అతని మాతృమూర్తి అట్టుడికి పోగుతున్న విషయము నా తెలిపే ఎరుక కానిది ఏముండదు నీలో ధర్మతుని రాజసూయము నీకు సుయోగుని మాయాజుల పన్నాగము నీకెరుక పాండవారాన్ని అజ్ఞాతవాసము నీకెరుకలేదు రాయభార విపులము నీకెరుక కాలిదా కురుక్షేత్ర సంగ్రామము నీకెరుకలేనిదా అన్నీ ఎరికి ఏమీ ఎరుకలకు నటించుట నవనీత చోరత్వము నుంచి నీకు అలవడిన విద్యయే కదా. నేను ఎరుకగలాడనుట నిజమే కావచ్చు, ఎరిగియు ఎరుగనట్టు నటించుటయూ నిజమే కావచ్చు, కానీ ఆ నటన అధర్మ నిర్మూలనకేనని నీవెరుగలేవా అత్త? అత్త, అధర్మవృక్ష పరిచ్ఛేదమున దానిని ఆశ్రయించుకున్న ప్రతి ఒక్కరికి ఆ రేటు ఇనుము సఖవాస దోషము ఇనుమడించి అగ్ని సమ్యత పోటుకు ఆకుదాయే శ్రీకృష్ణుడే. కృష్ణ, నీవా నా కుమారుని మరణముకు దారి కల్పించినది
ఇదిగో కృష్ణ. అత్త, కృష్ణుడు ఏది చేసినను పాండవ శ్రేయోభిలాషే చేయునని నీకు తెలియదా అత్త? తెలుసు కృష్ణ, కానీ కర్ణుడు కూడా పాండవాగ్రహులేని నీకు తెలియదా? సుభద్రను సుమంగళిగా చూడవాలని అర్జున వైరిని అంత ముందుగా నీకు ధర్మమే. నీవు కావాలనుకున్నా కర్ణార్జులు ఇరువురు పూర్ణ ఇష్టలు కావాలి. ఎందులకు ఊరకుంటుంది పృథివిన పడి తునియలైన శరీరముకు కొత్త ప్రాణమున కొట్టి మిట్టాడుతున్న నా కర్ణుల్ని కాపాడు. వాని దేహము సుధాతోషములు చేసి వానికి నమస్కరించి నా ఆయువును హరించదవ. నిజమేనత్త, కర్ణుని బ్రతికించట ఏమంత కష్టతరము కాదు. మరి ఎందులకు ఆలోచించుచుంటివి మాధవ? అతనిని ఆరోగ్యవంతులు చేసి మీ ఖ్యాతిని నిలుపుకొనరాదా? కర్ణద భీమార్జునికి పాలిచ్చి లాలించిన కన్నవారిని కర్ణుని కరువారాకుల చేసుకుని మనసారా లాలిపాడిన్నాను కాదు. ప్రేమ కొనబడిన పాండుపుత్రులు మనగలదు. అందులో తాత్కాలికంగా ఈ కుమారుల వదిలి కర్ణుడితో నా శేష జీవితము పంచుకొని అదృష్టము ప్రసాదించి పాతనేడుతో నేను తపోవర్ణమైపోయి మదిలో నిన్ను నిలుపుకొని మనగలదు. ఒక మహావీరుని ఆకస్మికంగా అంత మందించడం కాదు. అత్త, నీ మాతృహృదయమును కైమోర్చి ప్రణమించు. తల్లిగా నీ ధర్మమును నీవు తరించదకు ఎంత వీలుకున్నదాను. దుష్ట శిక్షకునిగా నేను స్వీకరించిన కర్తవ్య నిర్వహణ కొనసాగుటకు నేను అంతే తపన పడుతున్నాను. దుష్టుడా కర్ణుడు? దుష్టుడా కృష్ణ? అవునక్క, కర్ణుడు దుష్టుడే. దుష్టుడే కాదు, లోక కంటకుడు. అత్త, ఈ జన్మను కాదు పూర్వజన్మమున కర్ణుడు సహస్ర కవచుడను దానము బ్రహ్మవర బలము చే ప్రాణరక్షణ నిమిత్తము సహస్ర కవచములు ధరించి దుర్మదాంధత్వముతో కన్నుగానక దేవతలను హింసించువాడు. ఆ సహస్ర కవచుడే కర్ణుడా కృష్ణ? అవును, ఆ సహస్ర కవచుడే. అవును, ఆ సహస్ర కవచుడే ఈ కర్ణుడు మహేంద్ర. వారిని తలుచుకున్నా ఇప్పటికీ నా మీద ఎదురుపాటు కలుగుతున్నది. వాని ఆర్భాటము వాని అట్టహాసము సర్వ సురలోకమును కలగడలాడించాడు కదా. అవును మహేంద్ర. అత్త, నీకు సహస్ర కవచుని జన్మ వృత్తాంతం వెలిగించాడు. ఇంద్ర, ఇది నీకు తెలిసిన వృత్తాంతమే. నేను అత్తను ఊరణించి ఉదయము రణాయత్తుడను కావను. మహేంద్ర, కుంతి శోభన నీకెటువంటి అవరోధము కలిగించదు. నీ అమరత్వము నిచ్చలం. ఇక నీవు సురలోకమునకు జనవచ్చు. నిజమేనత్త, పూర్వజన్మమున కర్ణుడు సహస్ర కవచుడను దానవుడు. సహస్ర కవచుడు సర్వ దుర్గుణ సమాహార స్వరూపుడు. ఎప్పుడు ఏ అసమృద్భవించి నీకే తప మరణించి దివ్య వర గ్రహీతులైనను అది నీ సురవంశ నిర్మూలనకే. అందులకే ఈ క్రూరాసురుడు భవించినాడు. నీకై తప మరణించి సహస్ర కవచుడైనాడు. ఇక నీ సుర జగతి నా బాధాహతికి భీతి వారి పరగవలసినదే. నిన్ను బ్రహ్మాండముడు గుండుగా చేసి గుండు పగిలి ఎగరవేయగల ఉత్తండు అవసరమైన దానినే కంద కందములుగా చెందాలుకోగల గందరగండీ సహస్ర కవచ. ఎవరు నాకు సాయ? ఎవరు నాకు సాయ? వాయుదేవ, సుమధు ఆహ్లాదకర పరిమళ శీతల చందన మండప వరముడు వీవనగా వీయవలే. వరుణ, నిరుపమ లావణ్య పరిశోభితమై
హరుని శిరముపై పరవశించుచున్న సురగంగను తెచ్చి నా పాదములను అభిషేకించవలె. అగ్ని అశేష యజ్ఞ ప్రావిర్భవమున సముపార్జితమైన హవిష్యును శిరస్సు వంచి నాకు సమర్పించవలె. సిరికి ఇలవైన నీ ఎర చేతులతో ఈ సురారి చెరించు పథమున కిరువైపున ధనవర్షము కురిపించవని. చంద్ర, ఈ రాక్షస ప్రభు రమణీయములతో రాసక్రీడలు సరుపువేరు సేద తీర్చుకున్నటకు నా విలాస మందిరమున వేలాడవలే. భోగములు అనుభవించిన ఎట్లు, ఇన్ని సుఖభోగములను నేను అనుభవించిన ఎట్లు, సర్వ దిక్పాలకులను శాసించగల వాడు మహేంద్రులే కదా. ఓడిని నా పాదాక్రాంత మనస్సుకున్న సర్వము చక్కబడదు. మహేంద్ర, పరమేష్టి వరమును ప్రసాదించు. సహస్ర కవచములను సముపార్జించుకున్నాను. ఒక్కొక్క కవచమును ఛేదించుటకు ఒక్కడే కావాలి. ఆ ఒక్కడు తప మరణించుచు ధనుర్ధారి అయినా కవచములను ఛేదించవలె. తప మరణించుట, యుద్ధము చేయుట ఏకకాలమున ఏ ఒక్కనికి సాధ్యపడునా? అని నా ఈ సహస్ర కోసులకు మరణము లేదు. ఈ అసురుడు అమరుడు, ఈ అసురుడు అమరుడు, ఈ అమరుడు అమరాధిపతి ఏమిటకు అమరావతికి ఏ తెచ్చుచున్నాడు? మహేంద్ర, ఓ ఇదం మా
విహిత మునంది విశ్వముత వేద్య విశాల పరాక్రమాధరి మహిమన స్వీకరించి సులమర్థన జీవిత అహమహమంశరంగితి ఆహవ దీక్షదరంగు శ్వాసవ నీవు దప్పుగా నిలిచియుండుము క్షణమున అతడిని జయించి తదుపరి నిన్ను పిలిచెదను.